हेलो गाइस, वेलकम बैक टू माय चैनल. दिस इज पूजिता. ओ माय गॉड, एन रोजल इला ची असल ने इन रोजल वीडियो अपलोड चयू अने लास्ट वीडियो शेर और वीडियो किस्टे सारी चेक एंड वीडियो को चेसर की मैं न्यू हाउस क्रिसमस की डेकोरेट చేసుకోబోతున్నాను. सो ఈ ఇంట్లో ఇదే మా ఫస్ట్ క్రిస్మస్ అన్నమాట. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇల్లంతా కూడా డెకరేట్ చేయడానికి. సో ఫస్ట్ అయితే నేను స్టేర్ కేస్ దగ్గర ఉన్న ఏరియాని డెకరేట్ చేయబోతున్నాను. అక్కడ లాస్ట్ ఇయర్ అంటే మేము ఇంతకు ముందు చిన్న ట్రీ అపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి చిన్న ట్రీ కొనుక్కొని వచ్చాం అన్నమాట. సో అదే ట్రీ ఎవ్రీ ఇయర్ పెట్టేదాన్ని. సో ఆ ట్రీని ఈ ఇయర్ నేను స్టేర్ కేస్ దగ్గర స్టెప్స్ దగ్గర పెట్టబోతున్నాను అన్నమాట. బికాజ్ ఆ ఏరియాని కూడా డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. సో నేను నేత్ర వెళ్ళి ఆ ట్రీని తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. సో నేత్ర అయితే ఎంత ఎక్సైటెడ్ ఉందో ట్రీని డెకరేట్ చేయాలి, ఇంట్లో లైట్స్ పెట్టుకోవాలి అని నేను ముందు నుంచి చెప్తున్నాను. సో షీ వాస్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే మా కాలనీలో కూడా మా ఏరియాలో చాలామంది డెకరేట్ చేసుకొని ఉన్నారు. ఇంటి నుంచి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, సో అవి చూసి తను చాలా ఎక్సైట్ అయిపోయేది. సో అందుకని ఇంకా నేను డెకరేట్ చేస్తున్నప్పుడు కూడా చూడండి తన హ్యాపీనెస్ ఎంత ఎక్సైటెడ్గా ఉందో. సో ట్రీని బయటికి తీసుకొచ్చి అంత నీట్గా సెట్ చేశాను. ఇప్పుడు దీన్ని అంతా ఫ్లఫ్ చేయాలి, అంటే మొత్తం ట్రీ అంతా ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా, దాన్ని అంతా ఓపెన్ చేస్తేనే ఆ క్రిస్మస్ ట్రీకి లుక్ అనమాట. ఈ ట్రీకి ఆల్రెడీ ఆర్నమెంట్స్ వచ్చి ఉన్నాయి. సో అవే ఆర్నమెంట్స్ ఉంచాను నేను, ఇంకా స్పెషల్గా ఏం పెట్టలేదు. అండ్ దీనికి ఆల్రెడీ బ్యాటరీ లైట్స్ కూడా సెటప్ అయి ఉందన్నమాట. సో మళ్ళీ లైట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ 1 or 2 బాల్స్ ఊడిపోయి ఉన్నాయి. సో అవి తీసుకొచ్చి నేత్ర ఇక్కడ డెకరేట్ చేస్తుంది. సో ఈ చిన్న క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయితే అయిపోయింది. నేత్ర చూడండి అక్కడ వెళ్ళిపోయి కూర్చుంది ఫోటో తీయమ్మా అని చెప్పి. సో గైస్, దిస్ ఇస్ డే 2 ఆఫ్ డెకరేటింగ్ ఆ న్యూ హౌస్ ఆఫ్ క్రిస్మస్. సో 3 డేస్లో డెకరేట్ చేశాను అనమాట, అంటే నాకు హోల్ డే అంత కుదరదు కదా. సో కుదిరినప్పుడు కొంచెం కొంచెంగా డెకరేట్ చేస్తూ వెళ్ళిపోయాను. సో నిన్న వెళ్ళి కొన్ని కావాల్సినవి డెకరేటింగ్కి తీసుకొని వచ్చాను అనమాట, అంటే డోర్ ముందు రీత్ అండ్ స్టేర్ కేస్ అంతా కూడా నేను డెకరేట్ చేద్దామని అనుకున్నాను. సో అవన్నీ నేను ఇక్కడ బయట తీసి పెడుతున్నాను. ఫస్ట్ ఏమేమి ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది చూడాలి కదా, సో అవన్నీ డెకరేట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ నేత్ర కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట, అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని చెప్తుంటే అన్నీ పెడుతుంది. అండ్ ఈ స్నో ఫ్లేక్స్ ఆర్ మై ఫేవరెట్ ట్రీ ఆర్నమెంట్స్. అసలు నాకు ఎంత నచ్చిందో, డాలరామాలో తీసుకొని వచ్చాను, ఒక 2 స్నో ఫ్లేక్ ఆర్నమెంట్స్ తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఆ తర్వాత ట్రీకి చైన్ ఆర్నమెంట్స్ వేయాలి కదా, సో అవన్నీ కూడా తీసుకొచ్చాను. అండ్ ఈ శాంటా సాఫ్ట్ టాయ్ కూడా చాలా క్యూట్ ఉంది, అది కూడా ట్రీ పైన పెట్టడానికి తీసుకొని వచ్చాను. సో ఇప్పుడైతే నేను స్టేర్ కేస్ డెకరేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా వీటిని ఏమంటారు, గార్లాండ్స్ అంటారు కదా, సో అవి తీసుకొని వచ్చాను. అవి సింపుల్గా స్టేర్ కేస్ పైన పెడితేనే చాలా లుక్ ఉంటుంది. సో వాటిని ఇలా నేను స్టేర్ కేస్కి మొత్తము పై దాకా పెట్టబోతున్నాను అనమాట. సో ఇక్కడ ఒక టేప్ హెల్ప్తో దాన్ని స్టిక్ చేసి పెడుతున్నాను. సో గైస్, స్టేర్ కేస్ అంతా ఇలా డెకరేట్ చేసేసాను సింపుల్గా. అండ్ అక్కడక్కడ చిన్న చిన్నగా ఇట్లా బాల్స్ హ్యాంగ్ చేశాను అనమాట, సో ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కనిపిస్తుంది. సో సింపుల్గా ఇలా చేశాను. అండ్ అక్కడ మన క్రిస్మస్ ట్రీ ఉంది. అండ్ ఇంకా నేను హ్యాండ్ మేడ్ స్నో ఫ్లేక్స్ అలా చేస్తున్నాను. సో అవన్నీ చేశాక మీరు ఎంటైర్ డెకరేషన్ ఒకసారి తర్వాత చూస్తారు.
సో ఇక్కడ రీత్ ఉంది, ఇది నేను డోర్ కి పెడతాను అన్నమాట. కానీ ఈ రీత్ కూడా నేను చాలా ప్లెయిన్ గా తీసుకొచ్చాను, బికాస్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, దీంతో నేను హాట్ గ్లూ గన్ యూస్ చేసి స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను. సో కొంచెం నీట్ గా ఇట్లా బాల్ ఫుల్ డెకరేటివ్ గా కనిపిస్తుంది అని చెప్పి. సో ఇది ఒకసారి మొత్తం పెట్టాక మీకు చూపిస్తాను దీని లుక్. సో ఫైనలీ ఇది ఇలా ఉందన్నమాట, బాల్స్ అన్ని పెట్టేశాను. సో ఇలా హ్యాంగ్ చేసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది. నేను డోర్కి పెడదాం అనుకుంటున్నాను, సో ఈవినింగ్ కార్తీక్ వచ్చాక డోర్కి పెడతాను, పెట్టాక మీకు మొత్తం అంతా చూపిస్తాను. అండ్ ఇంకా ఈవినింగ్ ఇక్కడ హాల్లో బిగ్ ట్రీ పెట్టి డెకరేట్ చేయబోతున్నాము. సో ఈ ట్రీ అయితే మేము లోవ్స్లో తీసుకున్నామన్నమాట. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేయబోతున్నాము. దీన్ని ట్రీ టోటల్ హైట్ వచ్చి 6 ఫీట్. యాక్చువల్లీ మాకు ఇది కరెక్ట్గా సరిపోయింది, ఇంకొంచెం ఇంకో 1 ఫీట్ ఎక్కువ తీసుకున్నా కరెక్ట్గా ఉండేది, బట్ మేము మరీ హైట్ అయిపోతుందేమో అనుకుని 6 ఫీట్ ఆర్డర్ చేసాము, అయినా చాలా బాగా సెట్ అయింది. సో ఇక్కడ చూస్తున్నామన్నమాట, ఇప్పుడు కొత్త ట్రీ కదా, ఎలా అరేంజ్ చేయాలి, ఏం చేయాలి, ఎలా పెట్టాలి, కనెక్షన్స్ ఏంటి అన్ని చూసుకుంటున్నాము. అండ్ ఈ ట్రీకి కార్నర్స్లో గ్లిట్టర్ కూడా ఇచ్చాడు గోల్డ్ది, సో దానివల్ల లుక్ ఇంకా బాగుంది. అండ్ ట్రీ ఈ ట్రీకి ఆల్రెడీ లైట్స్ సెటప్ అయి ఉందన్నమాట, ఇదేం బ్యాటరీది కాదు, మనము కనెక్షన్ పెట్టాలి. అండ్ ఈ ట్రీకి ఆర్నమెంట్స్ ఏం రాలేదు, కానీ జస్ట్ పైన్ కోన్స్ ఉంటాయి కదా అవి వచ్చాయి. సో ఇంకా ఆర్నమెంట్స్ అవన్నీ కూడా నేను తీసుకొని వచ్చాను, అవి కూడా మొత్తం అరేంజ్ చేయాలి. సో మేము ఆ కార్నర్లో డిసైడ్ అయ్యామన్నమాట ట్రీ పెట్టడానికి. అండ్ విండో కూడా ఉంది కదా, సో బయట నుంచి ఈవినింగ్ టైంలో బాగా కనిపిస్తుంది ట్రీ. అండ్ ఆ ఏరియా బాగా సెట్ అవుతుంది అన్నమాట ట్రీకి కార్నర్లో ఉంటే, అందుకని అక్కడ పెట్టేసి ఇంకా ఇప్పుడు మొత్తం ట్రీ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాము. అవన్నీ కూడా క్లోజ్ అయి ఉంటాయి కదా, సో దీనికి కొంచెం టైం పట్టింది, పెద్ద ట్రీ కదా. సో ముగ్గురము అక్కడ కూర్చొని దాన్ని ఓపెన్ చేస్తున్నాము. ఫైనలీ ట్రీ సెట్ చేసాము, కార్తీక్ లైట్స్ పెట్టేశాడు, చూడండి లుక్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇంకా ఆర్నమెంట్స్ పెడితే అసలు ఇంకా లుక్కే మారిపోతుంది. సో ఈరోజు డే 3, ఫైనల్ మొత్తం డెకరేషన్ అంతా చేయబోతున్నాను, ఈరోజు అయితే కంప్లీట్ అవుతుంది. సో మార్నింగే ఇంకా నేను నేత్ర మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ ట్రీ ఆర్నమెంట్స్ అన్ని పెట్టి డెకరేట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఈ ఆర్నమెంట్ సెట్ అంతా కూడా నేను కాస్కోలో తీసుకొని వచ్చాను, చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయన్నమాట ఆర్నమెంట్స్ అన్నీ కూడా. అండ్ నాకు ట్రీ మొత్తానికి సరిపోయింది, సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నాము, అంటే అది బాగా ఫుల్గా ప్యాక్ చేసిందన్నమాట. సో దాన్ని అంతా తీసి ఓపెన్ చేస్తున్నాము. నేత్ర చూడండి ఎంత ఎక్సైటెడ్ ఉందో, చెప్తుందన్నమాట ఆ బాల్స్ అన్ని తీసి ఆడుకుంటాను అని. అండ్ నేను చెప్తున్నాను ఆడొద్దమ్మా, అవి ట్రీకి పెట్టాలి అని చెప్తుంటే సో ఈగర్గా వెయిట్ చేస్తుంది. అండ్ ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్క బాల్కి వాటికి హుక్స్ ఇచ్చారనమాట, అవన్నీ పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అవన్నీ పెట్టుకుంటే తర్వాత ట్రీకి డైరెక్ట్గా పోయి హ్యాంగ్ చేయొచ్చు. And now it's time to decorate the tree. సో
గైస్ ఫైనలీ ట్రీ డెకరేషన్ అయిపోయింది ఇక్కడ స్నో ఫ్లేక్ పెట్టాము యాజ్ అ ట్రీ టాపర్ లాగా స్టార్ పెట్టాలి కానీ ఆ పైన నిల్చోట్లేదు అన్నమాట అందుకని ఇక్కడ స్నో ఫ్లేక్ పెట్టాము అండ్ ఆ తర్వాత మంచిగా రెడ్ అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్ లో డెకరేట్ చేసాము ఇక్కడ క్యూట్ లిటిల్ శాంటా సాఫ్ట్ టాయ్ పెట్టాను అన్నమాట కొత్త తీసుకొని వచ్చాను ట్రీ కోసమే అండ్ ఆ తర్వాత ఇలా అండ్ నాకు ఈ స్నో ఫ్లేక్స్ ఆర్ మై ఫేవరెట్ సీరియస్లీ ఇక్కడొకటి అండ్ ఆ పైన ఒక స్నో ఫ్లేక్ పెట్టాను ఆ తర్వాత ఈ గ్లిటర్ బాల్స్ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి సో అన్ని ఇవన్నీ కూడా మేము కాస్కో నుంచి తీసుకొచ్చాం అన్నమాట చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి అండ్ దెన్ ఆ తర్వాత నేను ఇలా చైన్ తీసుకొని వచ్చాను ట్రీకి ఆర్నమెంట్ లాగా వేయడానికి పైన ఏమో రెడ్ వేశాను ఆ టూ రోస్కి అండ్ ఆ తర్వాత ఇక్కడేమో బెల్స్ది వేశాను అన్నమాట సో బెల్స్ ది సిల్వర్ కాంబినేషన్లో అండ్ ఓవరాల్ ట్రీ అయితే ఇలా ఉంది ఐ రియలీ లైక్ దిట్ చాలా చాలా హ్యాపీగా ఉంది నైట్ నేను లైట్ చేసి మొత్తం ఒకసారి డెకరేషన్ ఎలా ఉంది అనేది మీకు నైట్ టైంలో చూపిస్తాను అండ్ మన ట్రీకి ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ శాంటా తాత నా ఫ్రెండ్ తీసుకొని వచ్చి మాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట క్రిస్మస్ గిఫ్ట్గా ఈ శాంటా పెట్టిన తర్వాత హోల్ ట్రీ లుక్ మొత్తం మారిపోయింది అసలు కంప్లీట్ అయిందని చెప్పాలి లుక్ అంతా కూడా సో కింద నేను స్కర్ట్ వేసాను ట్రీకి ఆ స్కర్ట్ పైన శాంటాను పెట్టాను సో నైట్లో ట్రీ అయితే ఎలా ఉంది అండ్ ద స్టేర్ కేస్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఎక్కడైతే నేను గార్లాండ్ పెట్టానో దాని చుట్టూ కూడా లైట్స్ పెట్టాను అండ్ అక్కడ ట్రీ లైట్ స్మాల్ ట్రీ లైట్ అక్కడ ఉంది క్రిస్మస్ ట్రీ అండ్ పైన నేను ఇక్కడ ఇలా లైట్స్ పెట్టాను అన్నమాట అసలు నైట్ టైమ్ ఇస్ మై ఫేవరెట్ చాలా చాలా బాగుంది ఇల్లు మాత్రం ఐఎమ్ సో సో హ్యాపీ సో గైస్ హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా మా హౌస్ డెకరేషన్ నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ మీ అందరికీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ బై గైస్